కన్యాకుమారి అబద్ధం చెప్తుంది. ఆవిడ పూజలు చేస్తుంది, ప్రమోషన్ వచ్చి ఈ బ్యాంకుకు మేనేజర్ అవ్వాలని. అవును, ఈ మిస్ కన్యాకుమారి త్వరలో బ్యాంక్ మేనేజర్ కాబోతుంది. ఆ మిస్ త్వరలో ఒకరికి మిస్సెస్ కాబోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నీకెలా తెలిసింది? నేను నిన్ను పెళ్ళాడాలా? నెవర్. నువ్వు ఈ బ్యాంకుకి మేనేజరా? నెవర్. ఈ బ్యాంకుకి మేనేజర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సూర్య. కరెక్ట్, సూర్యనే కరెక్ట్. అతనైతే నాకు హ్యాపీనే. అతనే మేనేజర్ అవుతాడని మనందరికీ నమ్మకం. కానీ నమ్మకం లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఇంకెవరు? సూర్య. అదే అతని వీక్నెస్. అతను కాన్ఫిడెన్స్ కు దూరంగా ఉంటాడు, సిన్సియారిటీకి దగ్గరగా ఉంటాడు. ప్రత్యేకించి పరీక్షలేం అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతుంటుంది. అలా అనకండి సార్. అలా వెళ్ళకండి సార్. మీలాంటి వాళ్ళు నలుగురు టికెట్లు కొంటేనే కదా సార్ మాలాంటి అనాథలు కడుపు నిండేది. అది నీ దగ్గరే ఉంచుకో, లక్కీగా లక్షలు నీకే రావచ్చు. నా దగ్గర ఉంటే ఖచ్చితంగా రాదు, చిత్తుకాకి తలపట్లోకి వెళ్ళిపోతుంది. అదేంటి సార్ అంత ఇష్టం లేకుండా మాట్లాడుతున్నారు? నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది బాబు. మీరేంటి ఐశ్వర్యరాయ్ కూడా నాతో మాట్లాడాలని మూడేళ్ళ నుంచి వెయిట్ చేస్తాం తెలుసా? లోన్ కోసమే. అవునా? అయినా సరే నిన్న సెల్ నెంబర్ అవ్వలేదు నాన్న. రాయికి మీ సెల్ నెంబర్ అవ్వలేదా? సెల్ లేకుండా నెంబర్ అలాస్తాం. ఆ సెల మేము కొని పెడతాం కానీ మాకు లోన్ వచ్చేటట్టు చూడండి. లోన్ ఇస్తే మీరేం చేస్తారా? అగ్గి పుల్లల ఫ్యాక్టరీ పెడతామండి. ఒక అగ్గి పెట్టిలో పుల్లలు ఎన్ని ఉంటాయి? అంత వెళ్ళండి. పట్టినని ఉంటాయి. కరెక్ట్ అండి. ఈ మాత్రం నేను లోన్ లోన్ బ్యాలెన్స్ చేస్తారు. కూర్చోండి, కాఫీలు పంపిస్తాను. అవి తాగుతూ మీరు నాకు ఏ కంపెనీ సెల్ కొన్ని వాళ్ళు డిసైడ్ చేసుకోండి. అయ్య బాబాయ్, కాఫీలు కూడా ఇస్తారా? మేనేజర్ గారు చాలా మంచోళ్ళ ఉన్నాడు, సెల్ ఫోన్ అడిగాడు. వెంటనే కొనిచ్చేద్దాం, నువ్వేం మాట్లాడుకో. బయటడు లోన్ ఇచ్చే దగ్గర నేను మాట్లాడతాను. సింగిల్ హ్యా. అయితే నువ్వు మేనేజర్ కదా? అవ్వాలని అనుకున్నావు, మన వల్ల అవ్వలేదు. అందుకే డ్రెస్ వేసుకుని ఆనందపడుతున్నాను. బాగుందా? ఆఫ్టర్ ఆల్ ప్యూన్ అయి ఉండి మా చేత నమస్కారాలు పెట్టించుకుంటావా? అసలు నీ ఫేస్ కి ప్యూన్ ఉద్యోగం ఎలాగొచ్చిందా? ఎంట్రన్స్ రాత్తే. నువ్వే కాదు, మా ఫ్రెండ్ ఆడు ఎంట్రన్స్ రాత్తే బ్యాంక్ లో జాబ్ వచ్చింది. ఆ రికమెండేషన్ తో మనకి ప్యూన్ పోస్ట్ వచ్చింది. మర్యాదగా నాకు మర్యాద ఉండే. లేకపోతే మీ లోన్ పేపర్లు చెత్తపట్లో. బాబు అంత పని చేయకు. ఎంతకీ నీ పేరేటే? నెలబాళ్ళు. అదేం పేరే బాబు? నాకు నెలలు వయసు ఉన్నప్పుడు మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది, నన్ను పెంచిన హాస్టల్ వార్డ్ గడి పేరెట్టాడు. అలాగా తీసుకోండి. ఇదిగో కాఫీ సల్లారిపోద్ది కదా అని కంగారుగా తాకండి. కాలద్దు, నిదానంగా తగండి. వీడు నెల బాళ్ళు కాదు, నెల తక్కువ బాళ్ళు. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాం. కాఫీ ఏంటి సగమే ఉంది? ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు? తాగను. అయితే అందులో రెండు రాళ్ళు వేసుకోండి, పైకి వస్తుంది. అబ్బో తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ రా. అలాగే, కాబోయే మేనేజర్కి స్పెషల్ కాఫీ. ఎవడరా మేనేజర్? నువ్వే. కలగన్నావా? ఆధారాలు లేకుండా నేనే మాట్లాడను బాబు. ఏంటి బాబు ఆధారాలు? హెడ్ ఆఫీస్ నుంచి బొల్లు భూలక్ష్మి సీలు సీతాలకు ఫోన్ చేసి చెప్పిందంట. ఆ సొల్లు వార్త వచ్చి నాకు చెప్తున్నావు. నువ్వు ఈ మాట అంటావనే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి అడ్పిను కనుక్కున్నాను. అవతల పేపర్లు రెడీ అయిపోతున్నాయంట. రేపు నుంచి నీ లెవెలే వేర్రా. మేనేజర్ సూర్య అని పెద్ద బోర్డు. నీ సంతకానికి వాల్యూ పెరిగిపోతే టోటల్ బ్యాంక్ అంతా నీ మాట నడుతుంటది. అప్పుడు కొన్ని నాకు గుడ్ మార్నింగ్ చెప్తావేంట్రా? నీ మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుందిరా. నాకు మనసులో మేనేజర్ అవ్వాలనుందిరా, కానీ పైకి చెప్తే జరగదని భయం. అందుకే నా మనసులో ఉన్నది పైకి చెప్పడానికి భయపడుతున్నాను. అలాంటి భయాలేం పెట్టుకోకరా, మన గ్రహణానికి అన్ని గ్రహాలు మారిపోయినాయంట. నువ్వు మేనేజర్ అయిపోయినట్టే.
నిజంగా అవుతానంటావరా ఇంకా డౌటే ఉందరా ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉందరా నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటే సరిపోద్దా మేము ఉండొద్దా ఉండు అయితే పార్టీ అయ్యి ఓకే నీకు ఎక్కడ కావాలో చెప్పరా హాలిడే అయినా తాజ్ బంజారానా అక్కడే ఉండదురా సీప్ గాని మంచి మాస్ ఏరియాకి వెళ్తే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ अंदर डल रात्रि यांग दिग्न एलबड़ा काफी कप तो रेडी उड़े बेल कुटना रे लीव गाड़े नलबड़ा वा सर నెల్వల్డు సూర్యగారు నిన్న లోపల రమ్మంటున్నారు కాఫీ కాబోయే మేనేజర్ కాఫీ ఏంట్రా బోర్నవేట తీసురా బోర్నవేట తాగాలంటే బోర్డు మేనేజర్ అవ్వాలా ఆ మేనేజర్ పోస్ట్ కన్నా కొమ్ములు ఉన్నాయా ఏమైందిరా నువ్వు మేనేజర్ ఉన్న అడ్రస్ కూడా రెడీ అయిపోయినంట్రా కానీ రాత్రి రాత్రి ఏదో మతలపు జరిగింది ఆఖరి నిమిషంలో ఆ పోస్ట్ ఎవరికో ఇచ్చేశారంట నీకు నా మీద ఉన్న నమ్మకం కంటే నాకు నా జాతకం మీద నమ్మకం ఎక్కువ నేను ఏదన్న అనుకుంటే అది జరగదంటే సారీరా సారీ అంటురా ఐ యామ్ హ్యాపీ అయినా అలా జరగటం మన మంచికరా ఒకవేళ నేను బ్యాంక్ మేనేజర్ అయ్యాను అనుకో ఆ బుచ్చిబాబు గారి తప్పుడు లెక్కలతో ఆ కన్యాకుమారి పూజలు పిచ్చితో నేను నీళ్ల కాఫీతో చచ్చేవాడిని ప్రశాంతంగా ఇప్పుడు నా పని నేను చేసుకోవచ్చు అమ్మా నా జాతకం ఏంటి ఇలా రివర్స్లో వెళ్ళిపోతుంది అనుకున్నాను రూట్ మారలేదురా కరెక్ట్ రూట్ లోనే వెళ్తుంది థాంక్ గాడ్ అనవసరంగా నీకు నేనే ఆశ కల్పించానురా ఆశపడింది దక్కకపోతే బాధపడొచ్చురా దక్కదని ముందే తెలిసినప్పుడు బాధ ఎందుకు రే నాకు ఈ ఆనంద సమయంలో బోర్నవీట తాగాలనుందిరా రే బోర్నవీట తాగాలంటే మేనేజర్ అవ్వక్కర్లేదు కదరా వెళ్ళి తీసుకురా